ఈ నెల 29న విశాఖపట్నంలో మాధవదార మాధవస్వామి తోట దగ్గర కళింగుల ఆత్మీయ కలయిక సమావేశ కార్యక్రమాన్ని అతి పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం తరపున నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి సుమారుగా విశాఖపట్నం పార్లమెంట్లో లక్ష మంది దాటి ఉన్నటువంటి కళింగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు। అంతే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు పెద్దలు అలాగే తమ్మినేని సీతారాం గారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను గారు కళింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెడడ తిలక్ గారు అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కోన రవికుమార్ గారు చౌదరి బాబ్జీ గారు బెందళం అశోక్ గారు ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు విశాఖపట్నంలో కళింగ సామాజిక వర్గానికి ఒక వేదిక ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే కళింగులకి పిల్లలకు అవనివ్వండి చదువుల్లో అవనివ్వండి ఉద్యోగాల్లో అవనివ్వండి ఏవైనా ఉన్న వాటిని పరిష్కరించుకోవడానికి తమకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది। దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవాలని అలాగే మహిళలకి పిల్లలకి ఆటల పోటీలు బహుమతి ప్రదాన ఉత్సవ కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒకరికొకరు ముందు పరిచయాలు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుని అలాగే పిల్లలకు మ్యాచెస్ అవనివ్వండి ఇవన్నీ కూడా జరగడానికి ఒక మంచి వేదిక అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం। విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వి టాక్ టీవీ। ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ।